హలో ఫోక్స్, ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు నమ్మేది ఒకటే, ఏఐ కంప్లీట్గా హ్యూమన్ వర్క్ ఫోర్స్ని డిస్ట్రాయ్ చేసిందని. కాకపోతే యూట్యూబ్ అండ్ కంటెంట్ క్రియేషన్లో ఏఐ మనకి చాలా విధాలుగా హెల్ప్ చేసింది. అయితే అది స్క్రిప్ట్ రైటింగ్లో కావచ్చు, ఎస్ఈఓ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్లో లైక్ మనకి సపోర్ట్ చేయడం కావచ్చు, అండ్ అదేవిధంగా మన కంటెంట్ని ప్లాన్ చేయడంలో కావచ్చు, వీడియో ఎడిటింగ్లో కావచ్చు, అండ్ అదేవిధంగా మన వాయిస్ని క్లోన్ చేయడంలో కావచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్లో మనకి ఏఐ అయితే హెల్ప్ చేసింది. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 5 వెబ్సైట్స్ అయితే చెప్తాను, కంప్లీట్గా మన కంటెంట్ని ఏ విధంగా ఆర్ లేకపోతే మన వర్క్ ఫోర్స్ని ఈజీగా చేసే 5 వెబ్సైట్స్ అయితే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ద ఫస్ట్ టైం, మై సెల్ఫ్ కార్తిక్ అండ్ ఐమ్ గోయింగ్ టు గైడ్ యూ ఇన్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ వీడియో. ఇందులో మనకి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి స్క్రిప్ట్ రైటింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఎవరి స్టోరీ అయినా స్క్రిప్ట్ రైటింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి ఒక టాపిక్ ఉండి దాని మీద మనం స్క్రిప్ట్ ఎలా జనరేట్ చేసుకోవాలో తెలియకపోయినట్లయితే మనం రీసెర్చ్ చేస్తాం, గూగుల్ని యూజ్ చేస్తాం, అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని రీసెర్చ్ చేసి న్యూస్ ఆర్టికల్స్ చదివి చాలా రీసెర్చ్ అయితే చేస్తాం. బట్ ఏదైనా ఒక వెబ్సైట్ ఉండి దాని ద్వారా ఆటోమేటిక్గా స్క్రిప్ట్ అంతా కంప్లీట్గా వచ్చేసినట్లయితే చాలా బాగుంటుంది కదా. ఇన్ కేస్ అదే వెబ్సైట్లో యూట్యూబ్కి సంబంధించిన చాలా టూల్స్ ఉండి అవి మనకి ఎస్ఈఓలో కానీ ఆర్ లేకపోతే టైటిల్స్, థంబ్నైల్స్ ఇవన్నీ కూడా ఐడియాస్ జనరేట్ చేసినట్లయితే ఎలా ఉంటుంది. సో వీటన్నిటిని క్రియేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే వెబ్సైట్ వచ్చేసరికి గ్రావిటీ రైట్ అనమాట. సో సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి గ్రావిటీ రైట్ అని సర్చ్ చేశారనుకోండి, సో మీకు ఈ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. వన్స్ మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అయినట్లయితే మీకు ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా మీరు సైన్అప్ విత్ గూగుల్ని క్లిక్ చేయండి. సో వన్స్ మీరు మీ గూగుల్ అకౌంట్తో కనుక సైన్అప్ అయితే మీకు ఈ విధంగా ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో నుంచి మీరు కంప్లీట్గా ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్ కాకుండా మీరు న్యూస్ ఆర్టికల్స్ రాసుకుందామని కానీ, బుక్ రైటింగ్ చేసుకుందామని కానీ, ఈమెయిల్ రైటింగ్ చేసుకుందామని కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ డిజిటల్ క్రియేషన్లో మీకు ఏమేమి కావాలన్నా కానీ ఈ వెబ్సైట్ అయితే కంప్లీట్గా మీకు అయితే హెల్ప్ చేస్తుంది. సో ప్రెజెంట్ మనకి ఏం కావాలి, ఒక యూట్యూబ్ స్క్రిప్ట్ అయితే మనకి కావాలి. సో దీనికోసం సింపుల్గా మీకు ఇక్కడ యూట్యూబ్ టూల్స్ అని కనిపిస్తుంది కదా, సో సింపుల్గా యూట్యూబ్ టూల్స్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మనం యూట్యూబ్ టూల్స్ని కనుక డ్రాప్ డౌన్ చేసినట్లయితే దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో థంబ్నైల్ జనరేట్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ని జనరేట్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా టైం స్టాంప్స్ని కూడా జనరేట్ చేసుకోవడానికి. సో ప్రస్తుతం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, స్క్రిప్ట్ రైటింగ్తో అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సింపుల్గా నేను ఏం చేశానంటే వైటీ స్క్రిప్ట్ సెంటర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తాను. వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీ టాపిక్ ఏంటి అని అడుగుతుంది. సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయాలంటే మన టాపిక్ అసలు దేని గురించి వీడియో చేయాలనుకుంటున్నామో సింపుల్గా ఆ టాపిక్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు మేక్ బిర్యానీ అని కానీ, హౌ టు ప్రిపేర్ కూల్ కేక్ అని కానీ, వాట్ ఎవర్ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, లేకపోతే మీకు ఏదైనా టాపిక్ ఉంటుందో సింపుల్గా అదైతే సర్చ్ చేయండి. హౌ టు గెట్ రిడ్ ఫ్రమ్ పింపుల్స్ అనే పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే హౌ టు గెట్ రిడ్ ఫ్రమ్ పింపుల్స్ అని టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ కంటెంట్ అని ఉంది కదా, వన్స్ నేను ఇక్కడ క్రియేట్ కంటెంట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కంప్లీట్ స్క్రిప్ట్ అయితే నాకు ఈ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేసేస్తుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇదే స్క్రిప్ట్ నాకు డిస్క్రిప్షన్ కావాలి అండ్ ట్యాగ్స్ కావాలి వీడియోకి. సో వీడియో మనం క్రియేట్ అయితే చేయాలి, అది పక్కన పెట్టినట్లయితే నెక్స్ట్ మనకి ఏం కావాలి, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ కావాలి. కాబట్టి ఈ కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇదే సెక్షన్లో డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ పర్టికులర్ బాక్స్లో సింపుల్గా నేను కాపీ చేసుకున్న కంటెంట్ని అయితే పేస్ట్ చేసేస్తాను అండ్ క్రియేట్ కంటెంట్. దట్స్ ఇట్, కంప్లీట్గా ఇదే వెబ్సైట్ నాకు మనం ఇచ్చిన స్క్రిప్ట్కి డిస్క్రిప్షన్ ఇచ్చేసింది అండ్ అదేవిధంగా ట్యాగ్స్ అండ్ అదేవిధంగా హ్యాష్ ట్యాగ్స్ని కూడా ఇచ్చేసింది మనం అడగకుండానే. స్క్రిప్ట్ రైటింగ్కి కానీ డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ వైటీ టూల్స్ మీకు ఇక్కడ చాలా ఉన్నాయి కదా. సో ఇదే విధంగా మీరు ఈ వెబ్సైట్ అందరినీ ఎక్స్ప్లోర్ చేయండి. సో నేనైతే దీంట్లో ఏమేమి ఉంటాయని ప్రతిదీ చెప్పాను అనుకోండి, మీకే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఎక్స్ప్లోర్ చేసినట్లయితే ఏదైనా నేను వెబ్సైట్ నేను చెప్పానంటే చెప్పేసి విన్నాము వెళ్ళిపోయామని కాకుండా ఆ వెబ్సైట్ని మీరు ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకైతే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ స్క్రిప్ట్ని అయితే నేను ప్రస్తుతానికి కాపీ చేసుకుని ఉంచుకుంటాను. సో అదనమాట ఈ వెబ్సైట్ గురించి. అండ్ మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి స్క్రిప్ట్ ఇచ్చావు బాగానే ఉంది, దాన్ని నేను వీడియోగా కన్వర్ట్ చేసుకోవాలి, నాకు చాలా బేసిక్ ఎడిటింగ్ వచ్చు, అప్పుడు నేనేం చేయాలి, నేను నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ని వీడియోగా కన్వర్ట్ చేయడానికి ఏమైనా వెబ్సైట్ ఉందా అంటే ఉంది. ఈ వెబ్సైట్లో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఇప్పుడు దాకా ఏదైతే స్క్రిప్ట్ని జనరేట్ చేసుకున్నారో సింపుల్గా ఆ స్క్రిప్ట్ని మీరు వీడియోగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా దీనికోసం మీరు గూగుల్ వచ్చేసరికి Lumen5 AI అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే సైన్అప్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ కానీ, వర్క్ ఈమెయిల్ కానీ, పాస్వర్డ్ లైక్ మీరైతే రిజిస్టర్ అవ్వాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా నేను స్కిప్ అయితే చేసేస్తున్నాను. మీరు సింపుల్గా మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది, క్రియేట్ వీడియోస్ కమర్షియలీ ఫర్ ఏ బ్రాండ్ అని కనిపిస్తుంది, క్రియేట్ వీడియోస్ ఫర్ ఏ స్పెసిఫిక్ ప్రాజెక్ట్, క్రియేట్ ఏ సింగిల్ వీడియో అని కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా నేను సింగిల్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను.
సో వన్స్ దాన్ని నేను సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ నాకు ఇవి కొన్ని టెంప్లెట్స్ చూపిస్తుంది అనమాట. సో ఈ టెంప్లెట్స్ నుంచి మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా టెంప్లెట్ని మీరైతే చూసుకోవచ్చు, లైక్ ప్రివ్యూ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అండ్ లేదు అనుకుంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను కొన్ని ప్రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా టెంప్లెట్ నచ్చింది అనుకోండి, సింపుల్గా దాన్ని క్లిక్ చేశారనుకోండి, దాని యొక్క ప్రివ్యూ అనేది మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. నాకు ఈ టెంప్లెట్ అయితే నచ్చలేదు, కాకపోతే నేను ఇంకొన్ని టెంప్లెట్స్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎస్, సో ఈ టెంప్లెట్ అయితే నాకు బాగానే నచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మీరు మెన్షన్ చేస్తున్నారు 16:9 కావాలా, 1:1 కావాలా, 9:16 కావాలా అని మీకు ఫార్మాట్స్ కూడా చూపిస్తుంది అనమాట. సో మీకు ఏ ఫార్మాట్ ఇష్టమైతే, ఐ మీన్ ఏ ఫార్మాట్లో మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారు అట్లా, సో ఆ ఫార్మాట్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కనే మీకు యూజ్ దిస్ టెంప్లెట్ ఉంది కదా, సో నేనైతే 16:9 క్లిక్ సెలెక్ట్ చేసుకొని యూజ్ దిస్ టెంప్లెట్ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే, టెక్స్ట్ టు మీడియా ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, పేస్ట్ యువర్ యూఆర్ఎల్ హియర్ ఉంది. సో ఇక్కడ మీరు ఏదైనా బ్లాగ్ పోస్ట్ చూసినట్లయితే ఆ బ్లాగ్ని డైరెక్ట్గా ఆ లింక్ని పేస్ట్ చేసేసినా మీకు వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, డైరెక్ట్గా స్క్రిప్ట్ని అయితే పేస్ట్ చేసేస్తాను. ఇన్ కేస్ మీరు యూఆర్ఎల్స్ పేస్ట్ చేయాలన్నా ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం ఇందాక గ్రావిటీ రైట్ నుంచి స్క్రిప్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా, హౌ టు గెట్ రిడ్ ఫ్రమ్ పింపుల్స్. సో ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను అనమాట. ఆర్ ఇన్ కేస్ మీ దగ్గర ఏమన్నా పీడిఎఫ్ ఉందనుకోండి, ఆ పీడిఎఫ్ని కూడా మీరైతే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మనం స్క్రిప్ట్ యాడ్ చేసేసిన తర్వాత సింపుల్గా నేను కంటిన్యూ విత్ ఏఐ క్లిక్ చేసేస్తాను. నెక్స్ట్ ఇది మనల్ని ఏం చేస్తుందంటే, కంప్లీట్గా సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి కంటిన్యూ బటన్ ఉంది కదా, సో ఈ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ క్రియేటింగ్ సీన్స్ ఉంది కదా, సో ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఈ వెబ్సైట్ని నేను ఎక్కువగా రికమెండ్ చేసే టాస్క్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు మీడియాని కూడా యాడ్ చేశారు. స్టాక్ వీడియోస్ని కానీ టెక్స్ట్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసేసిన అండ్ స్టాక్ వీడియోస్ని కూడా ఆటోమేటిక్గా యాడ్ అయితే చేసేస్తారనమాట. సో అందుకే నేను ఇది ఎక్కువగా ప్రిఫర్ చేసినాను అనమాట. అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ని చూసినట్లయితే లైబ్రరీ ఉంది కదా, ఇన్ కేస్ మీకు వీళ్ళు ప్రొవైడ్ చేసిన వీడియో కంటెంట్ కనుక నచ్చకపోయినట్లయితే ఈ లైబ్రరీ నుంచి మీరు మీడియాని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మీరు ప్రివ్యూ అయితే చూడాలనుకుంటున్నారు, సింపుల్గా మీరు సింగిల్ స్లైడ్ ప్రివ్యూ చూడాలనుకుంటే దాని పక్కనే ప్రివ్యూ బటన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేస్తే ప్రివ్యూ అయితే ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి నేను ఒక 2-3 స్లైడ్స్ ప్రివ్యూ అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ నాకు ఈ పర్టికులర్ థర్డ్ స్లైడ్ ఏదైతే ఉందో అది నచ్చలేదు, ఎందుకంటే వాష్ యువర్ ఫేస్ రెగ్యులర్లీ విత్ ఏ జెంటల్ క్లెన్జర్ టు కీప్ యువర్ స్క్రీన్ క్లీన్ అండ్ ప్రివెంట్ న్యూ బ్రేక్అవుట్స్ అని కనిపి అని వాళ్ళు టైటిల్ ఇచ్చినా కానీ టెక్స్ట్ ఇచ్చినా కానీ మనం ఇక్కడ మనకేం ప్రివ్యూ చేస్తున్నారు, ఒక బేబీ హెడ్ బాత్ని ప్రివ్యూ చేస్తున్నారు. సో నాకు ఈ పర్టికులర్ వీడియో అయితే నచ్చలేదు. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, మనకి ఆల్రెడీ లైబ్రరీ ఉంది కాబట్టి దీంట్లో నేను ఉన్న మీడియాని దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటాను, నేను స్వాప్ చేస్తాను అన్నమాట. సింపుల్గా దీంట్లో నేను ఏం చేస్తానంటే లైబ్రరీలోకి వచ్చి ఇక్కడ మనకి సర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సో సర్చ్ బార్లో సింపుల్గా ఫేస్ వాష్ అని సెర్చ్ చేస్తాను. అండ్ నాకు ఈ వీడియో అయితే నచ్చింది, సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఈ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాను. అండ్ దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ప్రివ్యూ చేద్దాం. యా దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనకి సూట్ అయింది. సో ఈ విధంగా మనం ఒక కంప్లీట్ వీడియోని అయితే జనరేట్ చేసుకున్నాం. ఇన్ కేస్ మీరు సింగిల్ సింగిల్ ప్రివ్యూ చూడాలనుకున్నా కూడా సింగిల్ సింగిల్ స్లైడ్స్ని ప్రివ్యూ చేసుకొని వాటిలో మెటాడేటాని సారీ కాంటెక్స్ట్ని కానీ ఆర్ లేకపోతే వీడియోస్ని అయితే మీరు మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా ఈ వీడియోని నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి పబ్లిష్ అనే బటన్ ఉంది కదా, సో ఆ పబ్లిష్ బటన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు వేరే పేజ్కి అయితే డైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీకు డౌన్లోడింగ్ కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది. నాకైతే ఈ పర్టికులర్ వీడియో వచ్చేసరికి అరౌండ్ 53 సెకండ్స్ వచ్చింది. నేను అరౌండ్ 53 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో వన్స్ ఆ 53 సెకండ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, సో అది ఎనేబుల్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఈ పర్టికులర్ వీడియోని అయితే ఓపెన్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్. సో సింపుల్గా ఈ పర్టికులర్ వెబ్సైట్ని యూజ్ చేసుకొని, Lumen5 AI వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం ఏం చేసాము, ఒక స్క్రిప్ట్ని వీడియోగా అయితే కన్వర్ట్ చేసామన్నమాట. సో ఈ పర్టికులర్ వీడియోని మీరు సింపుల్గా కావాలంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అయితే మీరు ఈజీగా అప్లోడ్ చేసుకొని మానిటైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట, యాజ్ పర్ దర్ పాలసీస్. బట్ ఇక్కడ ఉన్న థింగ్ ఏంటంటే, మనం దీనికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి కదా, సో దీనికి కూడా ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే, నేనేం మాట్లాడకుండానే నాకు నేను స్క్రిప్ట్ ఇచ్చినట్లయితే నాకు ఆటోమేటిక్గా నా పర్టికులర్ ఓన్ ఆడియోతో మనకి ఏమన్నా స్క్రిప్ట్గా రైటింగ్ లైక్ వాయిస్లో ఏమైనా చేసిందంటే, సో దానికి కూడా మనకి వెబ్సైట్ అయితే ఉంది. సో మనకి నెక్స్ట్ వెబ్సైట్ అయితే అనమాట, సో దాని పేరు వచ్చేసరికి ప్లే HD అనమాట. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వచ్చేసరికి ప్లే HD అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ వెబ్సైట్కి మీరు ల్యాండ్ అవుతారనమాట. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ మనకి ఏం చేస్తుందంటే, మన వాయిస్ని క్లోన్ చేస్తుంది. అండ్ క్లోన్ చేసిన తర్వాత మనం ఏదైతే స్క్రిప్ట్ ఇస్తామో మన వాయిస్తో ఆ స్క్రిప్ట్ అయితే
వాయిస్ చేసేస్తుంది అనమాట. సో మీకు వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కాకపోతే నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సింపుల్గా మీరు వెబ్సైట్కి వచ్చిన తర్వాత ట్రై ఫర్ ఫ్రీ అనేది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క గూగుల్ అకౌంట్ నుంచి అయితే లాగిన్ అవ్వండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, అండ్ కంపెనీ అయితే కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ పర్పస్కి మీరు వాయిస్ క్లోన్ చేసుకోవాలనుకుంటున్నారని అడుగుతుంది. సో నేను వీడియోని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్, మనం ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి వాయిస్ క్లోనింగ్ అన్నది కదా, సో ఈ సెక్షన్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనకి క్రియేట్ ఎ న్యూ క్లోన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఇస్తుంది, ఇన్ కేస్ మీరు ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా పర్చేస్ చేసి ప్లాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే సింపుల్గా మీరైతే 30 సెకండ్ ఆడియో అయితే ఇవ్వాలన్నమాట. సో సింపుల్గా నేనైతే నా దగ్గర ఆల్రెడీ ఒక 30 సెకండ్ నా ఓన్ ఆడియో ఉంది కాబట్టి, సో ఇక్కడ నేను 30 సెకండ్ ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీకు అప్లోడ్ హై క్వాలిటీ ఆడియో శాంపుల్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆల్రెడీ ఆడియో ఏమైనా మాట్లాడి ఉన్నట్లయితే ఆ ఆడియో ఫైల్ని దీంట్లోకి అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో నేనైతే నా ఆడియో ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. సింపుల్గా మెయిల్ వాయిస్ని సెలెక్ట్ చేసుకొని డిస్క్రిప్షన్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టర్మ్స్ అండ్ పాలసీస్ని యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ మీకు క్రియేట్ క్లోన్ అని ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీరు ఇక్కడ ఎన్హాన్స్ స్పీచ్ అని ఉంది కదా, సో హై క్వాలిటీది, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఫినిష్ క్లోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి మనం మెయిన్ టాస్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీకు మీ పేరు పక్కన యూజ్ అనే బటన్ ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే టైప్ హియర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్రావిటీ రైట్ నుంచి నేను ఒక స్క్రిప్ట్ జనరేట్ చేశాను కదా, హౌ టు గెట్ రిట్ ఫ్రమ్ ప్రింపుల్స్ అని. సో ఆ పర్టికులర్ స్క్రిప్ట్ని నేను ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇవి మనం పేస్ట్ చేసేసిన వెంటనే ఇదంతా కూడా సెంటెన్సెస్గా ఫామ్ అయితే చేసేసింది. ఇక్కడ మనకి పైన జనరేట్ ఆల్ అని ఉంది కదా, సో జనరేట్ ఆల్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ మీరు కింద టైం లైన్ అయితే గమనించవచ్చు మన ఆడియో శాంపుల్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఓకే, వన్స్ ఇది కంప్లీట్గా జనరేట్ చేసిన తర్వాత ఒక్కొక్క సెంటెన్స్ని నేను ఒకసారి మీకు వినిపిస్తాను, ఒకసారి మీరే వినండి. Are you tired of dealing with pesky pimples that just won't go away? Let's talk about how to get rid of those annoying blemishes once and for all. Pimples can be a real confidence killer, so it's important to know how to effectively treat them. Wow, నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఏ విధంగా అయితే మాట్లాడతానో లైక్ ఆ టోన్స్ ఎలా ఉంటాయో నావి ఎగ్జాక్ట్గా లైక్ డౌన్లో కానీ అప్లో కానీ నేను ఎలా అయితే మాట్లాడతానో సేమ్ యాక్యురేట్గా నాకైతే ఈ పర్టికులర్ వెబ్సైట్ నాకు ఇచ్చింది. ఐ వాస్ టోటలీ సర్ప్రైజ్ విత్ దిస్ వెబ్సైట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఈ వీడియోని సారీ ఈ ఆడియో శాంపుల్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఉంది కదా, సో ఎక్స్పోర్ట్ని క్లిక్ చేస్తే ఈచ్ సెంటెన్స్ని మీకు ఇండివిజువల్గా కావాలా లేకపోతే కంప్లీట్గా ఒకటే కావాలని అడుతుంది. సో నాకు మొత్తం సింగిల్ ఆడియో ఫైల్గా కావాలి కాబట్టి నేను ఇక్కడ యాజ్ ఎ సింగిల్ ఆడియో ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఏది యూజ్ చేసినా చేయకపోయినా కానీ ఈ పర్టికులర్ వెబ్సైట్ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే నా ఫేవరెట్ లిస్ట్లో అయితే నా ఫేవరెట్ వెబ్సైట్ లిస్ట్లో అయితే ఈ వెబ్సైట్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి కూడా నేను డెఫినెట్గా ఈ వెబ్సైట్ని నేను యూజ్ చేసుకుంటాను. అండ్ మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి అడోబీ వల్ల ఫైర్ఫ్లై అనమాట. సో ఇది మనకి డిజైనర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీని గురించి నేను మీకు లైక్ చెప్పే కన్నా ముందు నేను మీకు చూపిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు అడోబీ ఫైర్ఫ్లై అని గూగుల్లో సెర్చ్ చేయండి, అండ్ ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మీరు సింపుల్గా మీ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ ఆర్ రిజిస్టర్ అయితే అయిపోండి. సో వన్స్ మీరు ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో నా ఫేవరెట్ వచ్చేసరికి టెక్స్ట్ టు ఇమేజ్ అండ్ అదేవిధంగా క్రియేటివ్ ఫిల్ అనమాట. సో ఈ టెక్స్ట్ టు ఇమేజ్ మనకి ఏం చేస్తుందంటే మనం ఏ సెంటెన్స్ని ఇచ్చినా కానీ అది ఒక క్రియేటివ్ ఏఐ ఇమేజ్గా మనకి జనరేట్ చేస్తుంది, అంటే టెక్స్ట్ టు ఇమేజ్గా కన్వర్ట్ చేస్తుంది. సో దాని గురించి నేను మీకు ఫస్ట్ అయితే నేను డిస్కస్ చేస్తాను. సింపుల్గా నేను ఏం చేస్తానంటే జనరేట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఏదైతే మనకి టెక్స్ట్ టు ఇమేజ్ ఉందో ఇక్కడ మీకు ఒక ప్రాంప్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ప్రాంప్ట్ బాక్స్లో సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే షీజు రన్నింగ్ ఫర్ ఏ చికెన్ అని టైప్ చేసి నెక్స్ట్ నేను ఇక్కడ జనరేట్ అని క్లిక్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్, ఇది మనకి 4 శాంపుల్స్ని అయితే క్రియేట్ చేసి ఇచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి చికెన్ నగ్గెట్స్ కోసం రన్ చేసినట్టు ఒకటి వచ్చింది, అండ్ సెకండ్ శాంపుల్ వచ్చేసరికి హెన్తో పాటు లేకపోతే చికెన్తో పాటు మనకి రన్ చేసినట్టు, అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేసరికి అవి కూడా ఎవ్రీథింగ్ ఇస్ చాలా క్యూట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ప్రాంప్ట్ బాక్స్లో ఒక చిన్న ఎలిమెంట్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేశానంటే యాట్ స్నో అని టైప్ చేసి జనరేట్ క్లిక్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్, ఇక్కడ నాకు వచ్చిన 4 రిజల్ట్స్ కూడా చాలా అడోరబుల్గా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ షిజు రన్ చేసినప్పుడు ఏదైతే స్నో ఫ్లేక్స్ ఉంటాయో ఆ స్నో ఫ్లేక్స్ని కూడా జనరేట్ చేసింది. దట్స్ క్వైట్ అమేజింగ్. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ టు ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలోనే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి జనరేటివ్ ఫిల్ అనమాట. ఈ పర్టికులర్ జనరేటివ్ ఫిల్ ఎవరికి బాగా యూస్ అవుతుందంటే ఎవరైతే ఫోటోషాప్ని బాగా యూజ్ చేస్తారో సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈవెన్ దో లైక్ చాలామందికి జనరేటివ్ ఫిల్ గురించి తెలియకపోయినా కానీ సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం ఏం చేస్తానంటే జనరేట్ క్లిక్ చేసి
సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాసు గారి ఫోటోని అయితే నేను ఇక్కడ తీసుకుంటాను. మీరు ఇక్కడ అడగచ్చు వాసు గారి ఫోటో మీ దగ్గర ఎందుకు ఉంది అని మీరు అడగచ్చు. మనం ఎస్కే పిక్సెల్ మీడియా అయితే ఒక బ్రాండ్ అయితే లాంచ్ చేసాం, సాగిష్ణ గారి ఓన్ బ్రాండ్ అనమాట. సో మనం థంబ్నెయిల్ డిజైనింగ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో దానిలో భాగంగా మనం చాలా క్రియేటర్స్కి థంబ్నెయిల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇన్ కేస్ మీరు కూడా మీ వీడియోస్కి థంబ్నెయిల్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి ఒకసారి డిఎం చేయండి, ఆర్ లేకపోతే నేను వాట్సాప్ నెంబర్ కూడా కింద మెన్షన్ అయితే చేస్తాను. సో దానికి డిఎం చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి నేను వాసు గారి ఫోటోని అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఈయన 2 ఫోన్స్ని అయితే పట్టుకున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2 ఫోన్స్ని అరేంజ్ చేసేస్తాను. ఓకే, సో ఈ 2 ఫోన్స్ని ఓన్లీ ఫోన్స్ని అయితే అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంప్ట్ బాక్స్లో నేను ఏం చేస్తానంటే ఫ్యూచరిస్టిక్ గోల్డ్ ఐఫోన్స్ని టైప్ చేసి నేను ఇక్కడ సింపుల్గా జనరేట్ అయితే క్లిక్ చేస్తాను అనమాట. సో ఇది మనకి 3 రిజల్ట్స్ని అయితే జనరేట్ చేసింది. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఇక్కడ ప్రెజెంట్ మీరు గమనించినట్లయితే నేను ఆ హ్యాండ్స్ అయితే కూడా కట్ చేశాను. సో లెట్స్ సీ మనకి ఏ విధంగా అయితే ఇది హెల్ప్ చేస్తుందో ఈ అడోబీ జనరేటివ్ ఫిల్. ఓకే, క్వైట్ ఇంప్రెసివ్. అండ్ నేను మిగతా రిజల్ట్స్ కూడా ఒకసారి చెక్ చేశాను. దిస్ ఈజ్ సెకండ్ అండ్ దిస్ వన్ థర్డ్. సో నాకు 3rd one అయితే నచ్చింది. ఓకే, అండ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఇక్కడ ఇట్లాగే ఉంచేసి నేను ఏం చేస్తానంటే ఐస్ని అయితే అరేంజ్ చేస్తున్నాను. సో ఐస్ని అరేంజ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్రాంప్ట్ ఇస్తానంటే స్టైలిష్ గోల్డ్ కూలింగ్ గ్లాసెస్ అయితే ఇస్తాను అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ గోల్డ్ ఐఫోన్స్ని తీసుకున్నాను కాబట్టి సో ఒక గోల్డ్ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో గోల్డ్ కూలింగ్ గ్లాసెస్ అయితే టైప్ చేసి ప్రాంప్ట్ని అండ్ జనరేట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ హీ వయర్ వాసు గారి విత్ ఏ గోల్డెన్ స్వాగ్. నాకైతే చాలా బాగా నచ్చింది దీని రిజల్ట్స్ అయితే. అండ్ ఐ గో విత్ 1st one అనమాట. అండ్ 2nd one అండ్ 3rd one నాకు అంతగా అట్రాక్టివ్గా అనిపించలేదు. ఐ గో విత్ 1st one అండ్ దట్స్ ఇట్ అనమాట. సో ఈ విధంగా మీరైతే జనరేట్ చేసుకోవచ్చు ఇమేజెస్ని. అండ్ ఫైనల్గా మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి వీడియో ఎడిటర్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ వెబ్సైట్ వచ్చేసరికి రన్వే ఎంఎల్ అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే రన్వే ఎంఎల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. సో రన్వే ఎంఎల్ అని సెర్చ్ చేసినట్లయితే ఈ పర్టికులర్ వెబ్సైట్కి మీరు రీడైరెక్ట్ అవుతారు. సో సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సైన్అప్ ఇట్స్ ఫ్రీ అని ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, స్క్రిప్ట్ రైటింగ్కి ఒక వెబ్సైట్ చెప్పుకున్నాం, డిస్క్రిప్షన్కి ఒక వెబ్సైట్ చెప్పుకున్నాం, టెక్స్ట్ టు వీడియో జనరేట్ చేసుకున్నాం, టెక్స్ట్ టు ఆడియో జనరేట్ చేసుకున్నాం, అండ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ఒక వెబ్సైట్ని అయితే చూసాం. అండ్ ఇప్పుడు ఇన్ కేస్ మనం వీడియో ఎడిటింగ్ కనుక చేస్తున్నట్లయితే డెఫినెట్గా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి కొన్నిసార్లు. లైక్ ఇమేజెస్ అయితే కొంచెం ఈజీ అయితే అయిపోతుంది. కాకపోతే వీడియో ఎడిటింగ్లో మనం ఎవరైతే ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తారో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనమాట. సో దానికోసం మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకుంటాం. కాకపోతే అది చాలా గ్రాఫిక్ని చాలా ర్యామ్ని అయితే కన్సంప్షన్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ రన్వే ఎంఎల్లో అయితే మనకి డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఉంటాయి. లైక్ టెక్స్ట్ టు ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ టు ఇమేజ్ జనరేషన్ ఉంటుంది, అదేవిధంగా టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది. కాకపోతే ఈ పర్టికులర్ వెబ్సైట్ మెయిన్ ఫోకస్ ఏంటంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఈ వెబ్సైట్లో మనం ఏదైనా ఒక పర్టికులర్ వీడియోలో ఒక పర్సన్ కటౌట్ని కంప్లీట్గా మనం గ్రీన్ స్క్రీన్ లేకుండానే మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటాను. మనకి ఈ పర్టికులర్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అప్లోడ్ని క్లిక్ చేస్తాను. సో అప్లోడ్ క్లిక్ చేసి నా దగ్గర ఉన్న ఏదైనా ఒక శాంపుల్ వీడియోని అయితే నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో పర్టికులర్ వీడియో అనేది అప్లోడ్ అవ్వడానికి ఈ పర్టికులర్ వెబ్సైట్లో కొంచెం టైం అయితే పడుతుంది. సో డిపెండ్స్ ఆన్ వీడియో లెంత్ బట్టి మనకైతే టైం పడుతుంది అనమాట. కాకపోతే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇచ్చిన అంత గ్రేట్ ఎఫెక్ట్ ఇవ్వకపోయినా మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఈ వెబ్సైటే ఫుల్ఫిల్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది మనం అప్లోడ్ అయ్యేదాక వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వన్స్ మనకి ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత సింపుల్గా దీన్ని నేను ఏం చేస్తానంటే డబుల్ క్లిక్ చేసేసుకోవచ్చు. సో డబుల్ క్లిక్ చేసేస్తే ఏమవుతుందంటే మనకు ఒక క్యాన్వాస్లోకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం కావాలంటే ఆ పర్టికులర్ పర్సన్ని మనం బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే సపరేట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీరు ఎవరి కట్అవుట్ అయితే బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నారు, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కట్అవుట్ నాకు లోడ్ అయింది కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన వెంటనే ఈ పర్సన్ మొత్తం గ్రీన్గా అయ్యారు, అంటే ఈ పర్సన్ని టార్గెట్ చేసినాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మనకి ఏదైతే ట్రాన్స్పరెంట్ అయిందో లైక్ కైండ్ ఆఫ్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది కదా, సో అది వాయిడ్ అయిపోయి అది మనకి గ్రీన్ స్క్రీన్లో వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు కనుక ఇక్కడ షోల్డర్స్ దగ్గర చూసినట్లయితే కొంచెం లైక్ అటు ఇటుగా ఉంది, సో అది మనకి ఫెదర్ని ఇంక్రీజ్ చేసినట్లయితే అది అడ్జస్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ మీకు ఫెదర్ ఉంది కదా, సో ఫెదర్ని నేను కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను అనమాట. అరౌండ్ ఒక 50 పెట్టుకుంటాను ఫెదర్ని. అండ్ కావాలంటే నేను ఇక్కడ నుంచి టైప్ అయితే చేసుకుంటాను. సో ఫెదర్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఇన్ కేస్ ఏమన్నా షోల్డర్లో కానీ హెయిర్కి దగ్గర ఏమన్నా ఫజీనెస్ ఉంటే అది మనకి క్లియర్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఏమైనా ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే, ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేసాం, సో ఇన్ కేస్
పర్టికులర్ వీడియోలో ఎక్స్క్లూడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ మనకి ఎక్స్క్లూడ్ ఉంటుంది అనమాట. ఎక్స్క్లూడ్ క్లిక్ చేసి ఎక్కడ అవసరం లేదు అనుకుంటున్నారో అది క్లిక్ చేసి అది ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. మనం ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఇంక్లూడ్లోకి వెళ్ళి మనం ఆ పర్టికులర్ ఏరియా మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ మన దాంట్లోకి ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో వన్స్ అది ఇంక్లూడ్ చేసేసాము, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డన్ మాస్కింగ్ ఉంది కదా, సో డన్ మాస్కింగ్ అని క్లిక్ చేసుకోవచ్చు. లేదు నేను ఒకసారి ప్రివ్యూ చూసుకుంటాను మొత్తం ప్రాపర్గా వచ్చిందో లేదా నేను ప్రివ్యూ చూసుకుంటానంటే మీకు ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది కదా, సో ప్రివ్యూని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డన్ మాస్కింగ్ ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఏదైతే కట్అవుట్ని సెలెక్ట్ చేసుకున్నామో ఇంక్లూడ్ చేసుకున్నామో అది మాత్రమే ఉండి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రీన్ స్క్రీన్ అయిపోతుంది అనమాట. సో గ్రీన్ స్క్రీన్ నుంచి మనం క్రైన్ మాస్టర్ కావాలంటే క్రైన్ మాస్టర్లోకి, ఆ లేకపోతే ప్రీమియర్లోకి కావాలంటే ప్రీమియర్లోకి మనం ఆ పర్టికులర్ ఫుటేజ్ని యాడ్ చేసుకుని గ్రీన్ అయితే మనం రిమూవ్ చేసుకుంటే ఈజీగా మనకి కట్అవుట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ దట్స్ ఇట్ అనమాట. ఈ పర్టికులర్ వెబ్సైట్స్ని యూజ్ చేసుకుని మీ క్రియేటివ్ వర్క్ని ఐదర్ ఇది స్క్రిప్ట్ రైటింగ్లో కావచ్చు, కంటెంట్ జనరేషన్లో కావచ్చు, వీడియో జనరేషన్లో కావచ్చు, వీడియో ఎడిటింగ్లో కావచ్చు అండ్ ఫోటో డిజైనింగ్లో కావచ్చు, ఏదైనా కానీ డెఫినెట్గా ఈ వెబ్సైట్స్ మీకు బాగా యూజ్ అవుతాయని నేను మీకు ఈ వీడియో చేశాను అనమాట. ఇన్ కేస్ మీకు వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి అవి మీరు చెప్పలేదు ఇది బాగా యూజ్ అవుతాయి మన క్రియేటర్స్, కానీ మీకు ఏమైనా వెబ్సైట్స్ తెలిసినా అనుకోండి ఏ వెబ్సైట్స్, డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఆ వెబ్సైట్స్ తెలుసుకొని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఇన్ కేస్ అవి మనకి బాగా యూజ్ అవుతాయి అనుకుంటే నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ దట్స్ అవర్ ఫర్ టుడేస్ వీడియో అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ అందరికీ తెలుసు కదా మన సాయికృష్ణ గారు హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన సంగతి. ఈ కోర్స్ ప్రైస్ స్టార్టింగ్ 2,000 అయితే ఉంచారు, ప్రెజెంట్ ఆయన అయితే ఇంక్రీస్ చేయబోతున్నారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి ఒక వీడియోస్ని ఆ వీడియోని కంప్లీట్గా వాచ్ చేశారనుకోండి కోర్స్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇన్ కేస్ మీరు కోర్స్లో జాయిన్ అయినట్లయితే సాయికృష్ణ గారి పర్సనల్ నెంబర్ అయితే మీకు వస్తుంది, ఇన్ కేస్ డౌట్ క్లారిఫికేషన్ గురించి అండ్ యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఆయనకి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేసి మీరైతే ఆయన నుంచి డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీరు కనుక కోర్సులో జాయిన్ అయ్యి లేకపోతే కోర్స్ మెంబర్స్ ఎవరైతే 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీకు ఇటువంటి ప్లే బటన్ అయితే సాయికృష్ణ గారి తరఫు నుంచి మీ ఛానల్ పేరు మీద అయితే వస్తుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్.